ఎటిక శాంతి భర్త మదన్ మోహన్ బిక్టీతో ఉన్నారు. ప్రళయం చూద్దాం. ప్రస్తుతం శాంతి భర్త మదన్ మనతో ఉన్నారు. సో స్ట్రేట్ గా మీరు చెప్పండి మదన్ గారు, ఇంత ఇష్యూ జరుగుతుంది, ఒక మహిళను బదనాం చేయడానికి మీరు మాజీ భర్త అని చెప్పి ఆమె చెప్తుంది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను మాజీ భర్తను కాదు సార్, నేను లీగల్ భర్తనే, డైవర్స్ తీసుకోలేదు, నేను ఎగ్జిస్టింగ్ భర్తనే. సో ఐ హావ్ ఎవ్రీ రైట్, కానీ ఆమెను పాడు అల్లరి చేయాలని ఏ భర్త అనుకోడు, ఇద్దరు ఆడపిల్ల తల్లి ఏ భర్త అనుకోడు. నాకు 7 నెలల నుంచి జరుగుతున్న ఈ యొక్క అన్రెస్ట్, ఈ భావోద్వేగం అన్రెస్ట్ సమాధానం లేని ప్రశ్న, దాని ద్వారా ప్రజల ముందుకు వచ్చాను, లీగల్ కూడా ప్రొసీడ్ అవుతాను. ఏం చెప్తుందంటే ఆల్రెడీ మీతో విడాకులు అయినాయి, మీరు ఏదో 70 కోట్లు డిమాండ్ చేస్తున్నారు అనేది ఆమె ప్రధాన ఆరోపణ. లేదు సార్, అది నేను ఎక్కడికైనా వచ్చి చెప్పనికి రెడీ, నేను ఆమెను ఏ డిమాండ్ చేయలేదు, నేను ఎక్కడికి వచ్చానని చెప్పని చెప్తాను. లీగల్గా డైవర్స్ కాలేదు అమ్మాయితోటి. యాక్చువల్ ఓవరాల్గా శాంతి గురించి మీరు భర్తగా ఒక్కసారి మీ ఎవరు చెప్పండి, అంటే మీకు పెళ్ళి ఎప్పుడైంది, ఈ వ్యవహారము ఈ డిస్ప్యూట్ రావడానికి గల కారణం ఏంటి? ఐఫోన్ ఒక్క నిమిషం సార్, ఐఫోన్ అక్కడ ఒక్కసారి మాట్లాడండి. క్వశ్చన్ ప్లీజ్ రిపీట్ అగైన్. శాంతితో మదన్కి ఎప్పుడు పెళ్లి అయింది, ఈ మీ ఇద్దరి మధ్య తేడాలు రావడానికి కారణం ఏంటి, భార్య భర్తల మధ్య ఇంత పెద్ద డిస్ప్యూట్ రావడానికి కారణం ఏంటి? నాకు 2013లో పెళ్ళయింది సార్, చిన్న చిన్న గొడవలు అయితే జరిగాయి, కానీ డిస్ప్యూట్స్ అంటే ఏమి లేవు, హెల్దీ ఫ్యామిలీ లైఫే మాది. నేను ఆమె సమేతంతో అమెరికాకి వెళ్ళాను, ఆమె నన్ను ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కించింది, ఆమె పిలిస్తేనే 2022 వన్ వీక్ ఇండియాకి వచ్చాను. ఆమె వెళ్ళాల్సి వచ్చింది అమెరికా పిహెచ్డి చేయనీకి సార్, పిహెచ్డీ కోసం వెళ్ళాను, పిహెచ్డీకి వెళ్ళాను. అంటే మీరు పెద్దలు కూర్చున్న పెళ్ళేనా? మీరు పెద్దలు కూర్చున్న పెళ్ళి, నాది ఐఫోన్ చూడండి సార్, ఆ పెద్దలు కూర్చున్న పెళ్ళి, పెద్దలు కుదిర్చిన పెళ్ళి. ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు అమెరికాకి? నేను 2 ఏళ్ళు ఉండి యాక్చువల్ పిహెచ్డీ ఉండాలి, కానీ ఈ ప్రెషర్కి తట్టుకోలేక. ఎప్పుడు వచ్చింది దేవాదాయ శాఖల ఉద్యోగం? 2020 అప్రాక్సిమేట్గా, 2020 కోవిడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చింది. నేను ఆమె జాబ్ చేసిన 2 ఏళ్ల తర్వాత వెళ్ళాను, 2022లో నేను వెళ్ళాను, 2022 జనవరిలో వెళ్ళాను. అంటే మీరు అమెరికా వెళ్ళిన తర్వాత శాంతితో టచ్లో ఉన్నారా? రెగ్యులర్ చాటింగ్, రెగ్యులర్, పిల్లలు ఉన్నారు కదా, పిల్లల కోసం మాట్లాడము, నా పిల్లలతో మాట్లాడము, అన్నీ జరుగుతూనే ఉన్నాయి రెగ్యులర్గా. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుకోవాలి కదా నేను. ఇంకా వాళ్ళని టార్చర్ పెట్టేవాళ్ళు, ఆడపిల్లల్ని చూపించరు, పిల్లలు పిల్లలతో మాట్లాడిచ్చారు, ఈ టైప్ ఒక టైప్ టార్చర్తో నేను తట్టుకోలేకపోయాను అక్కడ ప్రెషర్. ఈ ఇష్యూలో ఎంపీ విజయసాయిరెడ్డిని ఎందుకు లాగాల్సి వచ్చింది? ఆయన మీద నాకు ఎటువంటిది ఏదైనా సార్ లాగడమని కాదు, అక్కడ ఉన్న సర్కంస్టెన్స్ ఎవిడెన్సెస్ని బట్టి శాంతి చెప్పింది కాబట్టి ఆయన పేరు తీసుకొచ్చాను అంతే. ఒకవేళ ఆయన కాకపోతే ఆమె వెరీ సారీ, నేను ఆయన కాళ్ళ మీద పడతాను. అంటే ఆమె చెప్పింది, శాంతి చెప్పింది, నేను చెప్తున్నాను. అది ఇందాక చెప్పినట్ట సార్, ఇట్లా అదే ఈ బిడ్డకు నేనే ఆయన మగపిల్లడు కావాలన్నది అన్నది, అందుకే నేను కనిపెట్టాను, ఐవీఎఫ్ చేసుకున్నాను కొన్నాళ్ళు, అదేని ఇదేని కొన్నాళ్ళు. సో కావాలంటే పోయి విజయసాయిరెడ్డి సార్ని అడగాడు అంటది, నేను పోయి అడగలేను. శాంతి ఏమంటుంది అంటే నాకు తండ్రి లాంటి వాడు విజయసాయిరెడ్డి అంటది. అది దట్ ఐ డోంట్ నో సార్, నాకు చెప్పి రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అది సార్ నా సి. నేను ఇప్పుడు విజయసాయిరెడ్డి తండ్రి అని చెప్పట్లేదు, విషయం ఏంటంటే అక్కడ ఉన్న సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సెస్ తను చెప్పింది నేను చెప్తున్నాను. ఆ బిడ్డకు తండ్రి ఆయన. సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటే మీరు ప్రొఫెసర్గా ఉన్నారు, ఎవిడెన్సెస్ అంటే మీకు సమాజంలో జరిగే ప్రతి విషయం తెలుసు, ఎలాంటి ఎవిడెన్స్ మీరు చెప్పదా? అది చెప్పాను కదా సార్, విజయసాయిరెడ్డి సార్ 4 సార్లు కలిశారు, అది పక్కన పెట్టండి, అది మంచి హృదయంతో. కానీ శాంతి స్వయంగా నాకు చెప్పింది, ఒక భర్తకు స్వయంగా తనే చెప్పింది నాకు, కాబట్టి నేను ఆయన పేరు పెడుతున్నాను. ఇప్పుడు ఆయనేమో ఒప్పుకోరు, ఆయన సుభాష్ రెడ్డి గారేమో నేను కాదు అంటారు, మీకు రికార్డ్ షేర్ చేస్తాను. ఇప్పుడు నాకు మిగిలింది ఈయన పోనీ, ఈయన కాకపోతే వచ్చి చేసుకుని కాదనుకుంటే నేను కాళ్ళ మీద పడతాను సార్ మీద, సార్ బేసరతుగా సారీ చెప్తాను, బేసరతుగా కాళ్ళ మీద పడి. నాకు ఇప్పుడు బిడ్డకి తండ్రి కావాలి, శాంతి చెప్పి డిన్నర్ టెస్ట్ చేసి అయిపోతుంది కదా. అంటే ఆమె ఢిల్లీలో తిరిగిందని చెప్పి కూడా ఆరోపణలు చేశారు కదా? ఆరోపణలు విన్నాను, ఇందాక మార్నింగ్ కూడా ఏదో న్యూస్ క్లిప్పింగ్ వస్తూ ఉంది, ఎవరో రిటైర్డ్ జడ్జి గారు ఈమె ఢిల్లీలో ఏదో నెక్సస్ పొలిటికల్ నెక్సస్ అది ఇది అని అన్నారు, అది ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. కానీ బట్ షీఈస్ వెరీ ఫాస్ట్ లేడీ అమ్మాయితే. ఐఫోన్ ఉందా అన్నది కాల్ చేయండి సార్, ఒకసారి నా నెంబర్కి తప్పుడు ఆరోపణలు నన్ను అనవసరంగా లాగుతున్నారని చెప్తున్నాను.
ఇక శాంతి భర్త మదన్ మోహన్ తనకు విడాకులు ఇవ్వలేదు, లీగల్ గా తనే ఆమెకు భర్త అని చెప్పి కూడా ఆయన మీడియాతో వెల్లడిస్తున్నారు. సో ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఆరోపణలన్నీ కూడా శాంతినే తనతో చెప్పింది అని మదన్ మోహన్ మీడియా ముందు వెల్లడించారు. సో ఎంపీ విజయసాయిరెడ్డితో ఉన్న సంబంధం కావచ్చు, లేదంటే ఆ బిడ్డకు ఎవరైతే ఆమె క్యారీ చేస్తుందో ఆ బిడ్డకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా శాంతినే మదన్ మోహన్ కు స్వయంగా చెప్పినట్టు మదన్ మోహన్ మీడియాతో వెల్లడించారు. ఇప్పుడు ఏంటంటే మదన్ గారు ఇప్పుడు గిరిజన మహిళ అని చెప్పి ఇది చేస్తున్నారని చెప్పి ఆమె ఆరోపిస్తున్నారు. నేను గిరిజనే సార్, హిస్టారికల్ గిరిజనే. ఒక గిరిజన వ్యక్తి యొక్క భార్యని చెరబట్టింది ఎవరో నాకైతే తెలియదు. ఆ చెరబట్టిన వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేసి వాళ్ళకు డబ్బు దాహమో లేకపోతే పదవీ దాహమో ఏదో నాకైతే తెలీదు. నాకైతే డిఎన్ఏ టెస్ట్ చేసి ప్రూవ్ చేస్తే అంటే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి ఆమె ఆరోపించాడు? నేను చెప్పాను కదా సార్, మెడికల్ ఎవిడెన్సెస్ కొన్ని ఉన్నాయి, ఇన్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అవన్నీ సబ్మిట్ చేస్తున్నాను. కావాలంటే సబ్మిట్ చేస్తాను. అంటే ఫర్దర్గా మీ న్యాయ పోరాటం అంటే ఏ రకంగా పోరాటం చేయదలుచుకున్నారు? ఐ విల్ గో ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్. ఒకవేళ నాకు రిజాల్వ్ అవుతుంది అంటిల్ ఐ నో ద హూ అంటిల్ ఐ నో ద డిఎన్ఏ అంటిల్ గోట్ గివ్ కోర్ట్ గివ్ ద డైరెక్షన్ ఫర్ డిఎన్ఏ టెస్ట్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద బేబీ. ఈవెన్ ఐఎమ్ రెడీ టు గో ఫర్ ద ఫాస్ట్ ఆన్ డెత్. అంటే మీ వెనక ఎవరు ఉన్నారు నడిపిస్తున్నారని చెప్పి ఆరోపణ? ఎవరు లేరు.